నువ్వు వస్తున్నావని లేని ఈ సెగ్మెంట్ మళ్ళీ తీసుకొచ్చాను. ట్రూత్ ఆర్ డేర్, నిజం చెప్తావా ధైర్యం చేస్తావా? ఇఫ్ యూ పికప్ ద గ్రీన్ యూ టెల్ ద ట్రూత్, రెడ్ పికప్ చేస్తే డేర్ చేస్తారు. స్టార్ట్ చేయ, ఎవరు స్టార్ట్ చేస్తారు? రితు స్టార్ట్ చేస్తారు. ఎలాంటి ఆటలు ఎప్పుడు ఫస్ట్? ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్, మీరు ఎప్పుడు మర్చిపోని ఒక విషయం నాకు షేర్ చేయండి. ఒకసారి దేర్ వాజ్ అ చారిటీ ఫ్యాషన్ షో, సో దేర్ వాజ్ అ ర్యాంప్ వాక్. అప్పుడు వాక్ చేస్తున్నప్పుడు ఐ ట్రిప్డ్ ఆన్ ద స్టేజ్. ఐ థింక్ దట్ ఇస్ దట్స్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్? యా, ట్రిప్పింగ్ ఆన్ అ ర్యాంప్ ఇస్ ఆల్ బల్టి కొట్టావా? లేదు, ఇట్ వాజ్ జస్ట్ లైక్ కొంచెం చిన్న ట్రిప్. బట్ చిగ్ మనల లైసెన్స్ అండ్ మలి కడి బట్ ర్యాంప్ మీద లైక్ అందరి ముందు, సో ఇట్ వాజ్ లిటిల్ ఎంబారసింగ్. దాని ఓవర్ టు యు. ట్రూత్ ఆర్ డేర్ ఏంటో తెలిస్తే తీసుకోవచ్చు సరదాగా. ఓకే, నువ్వు ఆల్వేస్ ఫోన్ లో ఉంటావు కదా, నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లాస్ట్ 3 DMs చూపించు. లాస్ట్ 3 DMs ఎందుకు? మీకే చూపిస్తా కావాలి. మై సిస్టర్, అక్క, ఫ్లైట్ అటెండెంట్ ఏదో కార్డ్ ఇచ్చిందని నేను అది ఫోటో పెడితే దానికి షీ సెంట్ ఆల్ హార్ట్స్. అండ్ రెండోది నా చెల్లి సింధు, అది దేనికో ట్యాగ్ చేసింది, ఆ స్టోరీ మాయమైపోయింది, అది లేదు. మూడోది కూడా నా ఫ్రెండ్ నీర్జ, ఏదో స్టోరీలో నన్ను ట్యాగ్ చేసింది, అది లేదు. అంతే కదా, పెళ్లి అయిపోయిన తర్వాత ఇలానే ఉంటాయి. కరెక్ట్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్, ఓట్ యు రితు, ట్రూత్ ఆర్ డేర్. సో కెన్ ఐ గెట్ ద హిడెన్ టాలెంట్ ఆఫ్ రితు ఆన్ అన్ ఈజీ ప్లీజ్? కమ్ ఆన్, పెయింటింగ్ బాటిల్ తీసుకోండి, బ్రింగ్ ద క్యాన్వాస్ అండ్ యు హావ్ టు డ్రా రానా. Alright, meet dear start chadam. Oh god. I think I'm going to fuck. Drawing assistant ana galante cheppu. Ah? Sketch pen thesis istunta. Sketch pen thesis istunta. Koncham painting lo kuda help cheyandi. Okay. E color kavalo cheppu adu istunta nenu. Idi ila petta chaadanta. Ee mee ishtam. Aha, artist ela pettukunte alage. Manaku teliyadu kada. Encourage chestha. Okay. నువ్వు కూడా పెద్ద చాలా గొప్ప పెయింటర్ అంట. కొన్ని వేస్తుంటా అలాగే ఉండి వేస్తా టక్కుమని, అందరూ ఎలా చూస్తారు రానా అని అన్నది నువ్వు వేసావు. కానీ ఇప్పుడు నేను ఎలా చూస్తాను రానా అని ఆనంది నేస్తాను. దట్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ మైన్. మిక్కీ మౌస్ రాసినా ఇది. ఇప్పుడు నేను సంతకం పెట్టు, నువ్వు సంతకం పెట్టు. బయట వాళ్ళకి ఇది వీడు, ఫ్రెండ్స్ కి ఇది వీడు. చాలా సీక్రెట్ చెప్పేసా పెద్ద విషయం. అండ్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ దిస్ ప్యాషన్ ఆఫ్ యు ఆర్ జస్ట్ బీయింగ్ నైస్ అండ్ కొంచెం అండర్ ప్రెషర్. ఇక్కడ ఇంత ప్రెషర్ లో అలా నిలబడి అంత కంగారుగా ఇంచుమించు మనిషిలాగా ఉన్నాడంటే. బట్ నెక్స్ట్ టైం ఐ డ్రా బెటర్ రానా అండ్ ప్లీజ్ ఏస్ పంపిస్తా అయితే. Explain, chole jappu. Let's see if he'll understand what you're talking about. Chole, I think you know. No, I don't know. Mile high. It's something to do with a card. Card, gadu, with a plane. Huh? With a plane. With a plane? Huh? High ki sambandhinchina? High anukovachu. Huh? Anukovachu high. Cheppava. Ala club lo untaya?
I am not a member of. You are not a member of any club which will have a member like me. Woody Allen. Remember that? Yeah. Best lines, huh? I will never be a member of a club which will have a member like me. Ritu, what do you? Truth or dare? So tell me, what's the dumbest thing you've ever done on a dare? Okay, dare. This. బాబాయ్ నీ పేరు చూపించి నా పేరు చూపించి దిస్ అన్నాడు పాయింట్స్ నోట్ చేసుకున్నాయి సార్ ముందే ఫేస్ అలా చేసి సగం చంపేసింది తర్వాత ఇది డంబెస్ట్ చేసాం అరే రే అర్థం ఇంటికి పిలిచిన వాడిని అర్థం నోట్స్ని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే అసలు కాదు నాకు తెలిసింది నాకు ఎందుకు బాగుపట్టిందో అర్థమైంది నేను దాకా వెయిట్ చేస్తున్నావా మీ ఇద్దరు ఇలా నించొని ఉంటే ఉద్దరం ఇలా నుంచి ఉన్నాం ఇంకా అక్కడ ఏం లేదు అక్కడ వస్తువులు షెడ్ గిడ్డ ఉందట ఆ ముందు నుంచి రితువర్మ ఎవరు ఇక్కడ రితువర్మ ఎవరు అని వెళ్ళిపోయాడు ఇంకా వేరే అమ్మాయి కూడా లేదు అక్కడ పర్లేదు అప్పుడు నన్ను కూడా చూసి ఇక్కడ ఎవడో అనుకుంటుంటారు మా సెట్ లో ఒకటి చేసిన తప్పుకి నన్ను ఇలా బ్యాడ్ బొమ్మలు గీసి నల్లగా ఇలా బ్యాడ్ చేసి అదే అదే మీ ప్రోగ్రామ్ అండర్స్టూడ్ నాని దావాయ్ ట్రూత్ ఆర్ డేర్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ సినిమా ఫుల్ గా చూడలేక ఒక బాధలో లేసేని పోయిన సినిమా మీ సినిమా అన్నా వేరే ఏది సినిమా అన్నా జనరల్ గా నేను సినిమా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సినిమా నిజంగా బ్యాడ్ గా ఉన్నా సరే లేచెళ్ళను వెళ్ళలేను ఎందుకు సినిమా అన్నది లాస్ట్ 10 days వరకు చూడాలన్నది ఒక బాధ్యత మా ఇంట్లో వాళ్ళు కూడా విడితే వెళ్తే ప్రాబ్లమ్ బాగోపోతే లాస్ట్ వరకు చూస్తాను తిరిగి రాలేము అన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నేను లెగ్ అవుట్ అనెథికల్ అనిపిస్తుంది అందుకే బాబా ధైర్యంతో నిన్న సినిమా ఎడిటింగ్ రూమ్ లో పిలుస్తూ ఉంటా లేకుండా కూర్చునే చూస్తా చివరి వరకు సినిమా అన్నది సినిమా మధ్యలో చల్లటం అనేది ఒక ఆప్షనే కాదని నాకు సూపర్.